ఈరోజు సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి మరియు ఈ సభకు నన్ను పంపించినటువంటి జూకల్ నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు నేను కేవలం రెండు ముఖ్యమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. సాగునీటి సమస్య జూకల్ నియోజకవర్గంలో ఎంతగానో ఉంది. జూకల్ నియోజకవర్గం యొక్క వెనుకబాటుతనం గురించి, అభివృద్ధి లేమి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అది జూకల్ నియోజకవర్గం అత్యంత వెనుకబడినటువంటి నియోజకవర్గాల్లో మొదటి వరుసలో ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అధ్యక్ష, 2021లో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా చాలా నత్తనడకన పనులు జరుగుతూ ఉన్నాయి. కేవలం 10-15% మాత్రమే ఇంతవరకు పూర్తి చేయడం జరిగింది. నాగమడుగు ప్రాజెక్టు ఒకవేళ త్వరితగతిన ముగించినట్టయితే, త్వరితగతిన పనులు చేస్తున్నట్టయితే దాదాపుగా 41,000 ఎకరాలకు ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులకు ఈ నాగమడుగు ప్రాజెక్టు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి పనులు త్వరతగతిన జరిగేలాగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, లేండి ప్రాజెక్ట్ అని ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ 2003 సంవత్సరం, అంటే 2003 సంవత్సరం దాదాపుగా 30 సంవత్సరాల కింద ప్రారంభించినటువంటి ఈ ఇంటర్స్టేట్ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయి ఉంది. ఇంకా హెడ్ వర్క్స్ కూడా కంప్లీట్ కాలేదు అధ్యక్ష. టోటల్ ఈ 5,573 కోట్ల ఈ ప్రాజెక్ట్కి మన ప్రభుత్వం దాదాపుగా సగం, అంటే 2,223 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మిగిలిన పనులు మనము త్వరితగతిగా కంప్లీట్ చేసినట్టయితే దాదాపుగా 25,000 హెక్టార్లకు మనము సాగునీటిని అందించవచ్చు అధ్యక్ష. అయితే జూకల్ నియోజకవర్గం యొక్క దురదృష్టం ఏంటంటే, నిజాం సాగర్ ప్రాజెక్టు జూకల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ నిజాం సాగర్ వల్ల కేవలం 4,500 ఎకరాలు మాత్రమే పారుతుంది అధ్యక్ష. మరి మాకున్నటువంటి ఇంకో చిన్న ప్రాజెక్టు కౌలాస్ నల్ల ప్రాజెక్టు, అది 9,000 ఎకరాలకి నీరు అందించినప్పటికీ అక్కడ సిల్టు తర్వాత పొదలు అవన్నీ పెరగడం వల్ల మెయింటెనెన్స్ అవసరం ఉంది. దానివల్ల ఆయకట్టు కూడా ఈసారి తగ్గింది అధ్యక్ష. టోటల్ నియోజకవర్గంలో కేవలం ఒక 13-14,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు నీరు మనం సాగునీరు అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా జూకల్ నియోజకవర్గంలో వెరీ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఒక ట్రామా కేర్ సెంటర్ అవసరం ఉంది అధ్యక్ష. మద్నూర్ నుండి సంగారెడ్డి వరకు దాదాపుగా 120-130 కిలోమీటర్ల వరకు ఒక ట్రామా కేర్ సెంటర్ కూడా లేదు. యాక్సిడెంట్స్ విరివిగా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఆ ఒక ట్రామా కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరము ఎంతగానో ఉంది అధ్యక్ష. అదేవిధంగా హాస్పిటల్స్ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది అధ్యక్ష. టోటల్ మెడికల్ ఆఫీసర్స్ 28 మంది శాంక్షన్ ఉంటే కేవలం 18 మంది ఉన్నారు. బిచ్చుకుందా 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే, బిచ్చుకుందా హాస్పిటల్లో ఒక్క మెడికల్ ఆఫీసర్ కూడా లేడు. కాబట్టి మన మెడికల్ ఆఫీసర్స్ యొక్క అవసరం ఎంతగానో ఉంది. ఇమీడియట్గా మాకు మిగిలిన 18 మెడికల్ ఆఫీసర్ పోస్ట్ వేకెంట్గా ఉన్నాయి. దయచేసి మెడికల్ ఆఫీసర్ పోస్టు ఇతర సిబ్బంది పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. నోటెడ్ అధ్యక్ష.